హలో గైస్ వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేసి చేసి అలసిపోయారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకోబోతున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక కొత్త పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఈ పోర్టల్ ద్వారా మనం చాలా ఈజీగా పూర్తి డిజిటల్ ప్రాసెస్ ద్వారా ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు సో ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్ లేకున్నా కూడా ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ నుండి దాని యొక్క కేవైసీని ఎలా కంప్లీట్ చేయ ప్రహసర్కు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన ఉన్న బిలకాన్ని ప్రెస్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్లోకి అవుతారు సో ఇక్కడి నుంచి మనం స్టేట్ బ్యాంక్కి సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూడవచ్చు క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ అవసరం ఉంటుంది ఇక్కడ చూపించడం జరిగింది సో ఇక్కడ మనం క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయడానికి స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం త్రీ స్టెప్స్ ద్వారా అయితే మన క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు మొదటిది పర్సనల్ డీటెయిల్స్ రెండోది ప్రొఫెషనల్ డీటెయిల్స్ మూడోది కేవీసీ కంప్లీట్ చేసి మనం మన క్రెడిట్ కార్డ్ని పొందవచ్చు సో ఇక్కడ ఈ త్రీ స్టెప్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో అందుకోసం ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేసుకోగానే పర్సనల్ డీటీల్స్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అడుగుతుంది సో ఇక్కడ మన ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మన రెసిడెన్షియల్ సిటీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది సో ఇక్కడ సిటీ నేమ్ మీద క్లిక్ చేసి మన సిటీ పేర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సిటీ పేరుని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ సిటీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో ఇక్కడ పాన్ డీటెయిల్స్ దగ్గర మన పాన్ కార్డ్కి సంబంధించిన నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మంత్ డే అదేవిధంగా ఇయర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోగానే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మీ మదర్ నేమ్ అడుగుతుంది మీ ఇమెయిల్ ఐడి అడుగుతుంది అదేవిధంగా రెఫరల్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ రెఫరల్ కూడా అనేది ఆప్షన్ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన అవసరం లేదు సో ఇక్కడ మీ మదర్ నేమ్ ఇమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ టు స్టెప్ టూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనం ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో మీరు సాలరీడ్ పర్సనా సెల్ఫ్ ఎంప్లాయిడా లేదా రిటైర్డ్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఒకవేళ మీరు పర్సన్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ కంపెనీ పేరు అడుగుతుంది అదేవిధంగా మీ కంపెనీలో మీ డిజిగ్నేషన్ ఏమో అడుగుతుంది సో ఇక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ వర్క్ ప్లేస్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీ వర్క్ ప్లేస్ యొక్క అడ్రస్ ఇక్కడ ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ లైన్ వన్ అదేవిధంగా సిటీ పిన్ కోడ్ స్టేట్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ కంటిన్యూ టు స్టెప్ త్రీ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు కేవైసీ వెరిఫికేషన్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం డిజిలాకర్ యొక్క సహాయంతో మన కేవైసీని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది సో దానికోసం కింద మనకు కంటిన్యూ టు జి డీజీలాకర్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్లో డిజిలాకర్ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా క్యాప్చర్ని ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది సో ఇక్కడ అలో చేయాలి అలో మీద క్లిక్ చేయగానే మీ డిజిలాకర్ నుంచి మీ మొత్తం డీటెయిల్స్ని ఇక్కడ ఫెచ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మీ కరెంట్ అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీ కరెంట్ అడ్రస్ ఏదైతే ఏదైతే ఉందో అవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ అండ్ కన్ఫామ్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీ అప్లికేషన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోతుంది సో మీ అప్లికేషన్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనం కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన క్రెడిట్ కార్డ్ కోసం సో ఇక్కడ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మీకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మరీ ఇక్కడ అడుగుతుంది సో ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి మీ పాన్ కార్డ్ ఏదైతే ఏ విధంగా అయితే మీ ఫాదర్ నేమ్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఆల్టర్నేట్ క్రెడిట్ కార్డ్ కోసం అడుగుతుంది సో మీరు మీ దగ్గర ఇంతకుముందే క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉంటే దానికి సంబంధి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేకపోతే దీన్ని ఖాళీగా పెట్టాలి దాని తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మన రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ రెసిడెన్షియల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎన్ఆర్ఐనా రెసిడెంట్ అని సో ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీరు కరెంట్ అడ్రస్లో అంటే మీరు మెన్షన్ చేసిన అడ్రస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ప్రిఫర్డ్ మెయిలింగ్ అడ్రస్ అడుగుతుంది సో మీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా రెసిడెంట్ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నా సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీ కరెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా షో అవడం జరుగుతుంది సో మీ కరెంట్ అడ్రస్ అనేది వేరుగా ఉంటే కింద మనకు ఎస్ఆర్ నో అని ఆప్షన్ ఉంటుంది ఎస్ క్లిక్ చేసుకుని మనం కొత్త అడ్రస్ ఎంటర్ చేసుకోవచ్చు లేకపోతే మా కరెంట్ అడ్రస్ మా రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ అడిషనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది సో దీనిలో మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి దాని తరువాత మీ ఆఫీస్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది సో ఈ ఆఫీస్ ఫోన్ నెంబర్ అనేది ఆప్షనల్ దీన్ని మీరు ఎంటీ కూడా పెట్టుకోవచ్చు సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే మీ ఆఫీస్కి సంబంధించిన మొత్తం అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో మీ ఆఫీస్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే మీ యాన్యువల్ ఇన్కమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ యాన్యువల్ ఇన్కమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది సో మీరు అపాయింట్మెంట్ అనేది మీ ఆఫీస్ అడ్రస్కి మీ ఆఫీస్ అడ్రస్ వచ్చేయాలనుకుంటున్నారా లేదా మీ రెసిడెన్షియల్ అడ్రస్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అడుగుతుంది దాని తర్వాత డేట్ టైమ్ స్లాట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోగానే నెక్స్ట్ ఎస్బీఐకి సంబంధించిన ఒక ఏజెంట్ అయితే ఆ అడ్రస్పై మీ దగ్గరకు వచ్చి మీ కేవైసీ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫిజికల్గా కేవైసీ ఏవైసీలు కంప్లీట్ అవ్వగానే మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది సో దానిలో మీ క్రెడిట్ కార్డ్కి ఎంత లిమిట్ ఇది మీకు రానుంది ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ మెసేజ్లో మీకు ఉంటాయి మీ కేవైసీ కంప్లీట్ అవ్వగానే ఇన్ సెవెన్ డేస్లో బై పోస్ట్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ని మీ ఇంటికి పంపడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోదు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ